రెంటచింతల్లోని ఆనందపేట ఎస్సీ కాలనీలో ఎంపీటీసీ డేగల దానమ్మ అన్నారావు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీలోని మహిళలతో కలిసి నూతన సంవత్సర కేక్ ను కట్ చేశారు. అనంతరం దానమ్మ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తప్పక కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఈ వేడుకల్లో ఉత్సాహంగా యువత నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతం పలుకుతూ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని పెద్దలు డేగల సంసోను తదితరులు పాల్గొన్నారు. Happy birthday! 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 నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2016 నుంచి 2017కి ప్రవేశించిన సందర్భంగా గతించిన కాలమంతయు మరి దేవుడు ఎంతగానో మా సంఘస్తులను గ్రామస్తుల్ని మరి అందరిని కూడా మంచి అభివృద్ధిగా కాశి కాపాడినందుకు మరి ఒకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ మరి అది నేను చెప్పి ఈరోజు ఇక్కడ ఇంత ఉత్సాహంగా చేసుకుంటున్నందుకు ఫస్ట్ వార్డ్ డేగల నానమ్మ ఎంపీటీసీగా మరి ఎంతో మెజారిటీతో గెలిచి మరి టీడీపీ పక్షంగా వార్డు మెంబర్గా గెలిచి ఈరోజు ఈ సిమెంట్ రోడ్డు వేయించుకోవడం కూడా ఒక చెప్పుకోదగిన విషయం. ఎంతో కాలంగా మరి ఈరోజు ఈ పల్లెలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మరి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈరోజు మరి దానమ్మ గెలిచినాక 3 ట్యాంకీలు మరి ఇక్కడ ఒక ఎస్టీ కాలనీలో మళ్ళీ ఒక ట్యాంకీలు మొత్తం 4 ట్యాంకీలు నీళ్ళ ట్యాంకీలు మరి ఇక్కడ సిమెంట్ రోడ్డు మరి ఇంకా 2 రోడ్లు కూడా ఆర్డర్లో ఉన్నాయి. కాబట్టి టీడీపీ నాయకత్వం కూడా మాకు పల్లెలో మంచి సహాయం అందిస్తుంది. రమేష్ అందర్ గారు మరి రామకృష్ణ గారు మరి వైస్ ప్రెసిడెంట్ మండల వైస్ ప్రెసిడెంట్ సుమంత్ రెడ్డి గారు మరి టౌన్ ప్రెసిడెంట్ రాజారెడ్డి గారు అందరూ కూడా మా పల్లెని మంచి ప్రేమతో చూసుకుంటున్నారు. అలాగే అంతకు మించి ఇంకా మా అందరిని కూడా ప్రేమిస్తూ ఎర్రపతిలేని గారు మరి శలమారెడ్డి గారు మరి మా పల్లెని ఎంతో మంచిగా ఏ ఆపదలు వచ్చినా కూడా మమ్మల్ని ఎన్నంటూ ఉండి ఆదుకుంటున్నారు. అందుకని ఈ నూతన శుభాకాంక్షలు మా పార్టీకి మా నాయకులకి మా సంఘం తరపున తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై హింద్. నూతన